మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి యూనివర్సిటీలో మరోసారి విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలో ఆహారంలో పురుగులు వచ్చాయంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. భోజనంలో పురుగులు, ప్లాస్టిక్ వస్తువులు వచ్చాయంటూ యూనివర్సిటీ ముందు విద్యార్థులు బైఠాయించి ధర్నా చేశారు. మల్లారెడ్డి డౌన్ టౌన్ అంటూ విద్యార్థులకు మద్దతుగా ఎన్ఎస్యుఐ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల్లో ఫీజులు తీసుకుని పురుగులు ఉన్న ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.